తీర ప్రాంతమైన సూర్యాపేట నుండి వాకలపూడి గ్రామాల చుట్టూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడండి పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ పూసలపూడి రమణరాజు పిలుపునిచ్చారు. సూర్యాపేట బీచ్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి గ్రాండ్ రాజు ముఖ్య అతిథిగా దూసరపూడి రమణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల్లో ఒకరు పాతిక మొక్కలు నాటితే కాలుష్యాన్ని పారద్రోలించని తెలిపారు. ఆరోగ్యపరమైనటువంటి సమాజం బాధకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టడానికి ఈ రోజున ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన మరి పెద్దల సతీష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్యారీ షుగర్స్ రిఫైనరీ సంస్థ ఆధ్వర్యాన శ్రీ సుబ్బారావు గారు, వారి పెద్దలందరూ సహకరించినటువంటి ఆ యొక్క సహకారంతో ఇక్కడ సూర్యాపేట ఈ బీచ్ రోడ్డు పరిసర ప్రాంతంలో భవిష్యత్తుకి పచ్చదనంగా దీని అంతా కూడా తీర్చిదిద్దాలనేటువంటి సత్సంకల్పంతో ఈ రోజున ఇక్కడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆదర్శప్రాయంగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యాల వారు అందరూ కూడా ఈ రహదారి వెంబడి ఈ సముద్ర మార్గానికి అనుసంధానంగా ఉన్న రహదారులు అన్ని చోట్ల కూడా ప్రతి సంస్థ కూడా ఒక పాతిక మొక్కలు నాటే విధంగా కార్యక్రమం చేసినట్లయితే భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పర్యావరణానికి పరిరక్షణగా ఈ యొక్క కాకినాడ సిటీకి కానీ రూరల్కి కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్యావరణ పరిరక్షణతో మేలు జరిగేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది.